బ్రాహ్మణం పేరు శారీరక బ్రాహ్మణం. శారీరక బ్రాహ్మణం కామము చేత జన్మాంతర ప్రాప్తి. కామం అంటే కోరికల వలన జన్మాంతర వేరొక జన్మం కలుగుతుంది. కామం వశం చేత అంటే కోరికలు తన వశంలో పెట్టుకుంటే బ్రహ్మప్రాప్తి కలుగుతాయని ఈ బ్రాహ్మణంలో చర్చ. ఇది చాలా ముఖ్యం కదా. కనుక కోరికలు వశం కావాలి అంటే కర్మయోగం చెయ్యాలి. అందువల్ల భగవద్గీత అంత ఇంపార్టెంట్. సామాన్యమైన విషయం కాదు భగవద్గీత. సాక్షాత్తు భగవంతుడు మాటలు చూసావా, భగవద్గీత అవుతున్నది ఏకాదశి నాడు సాక్షాత్తు వెంకటేశ్వరం లడ్డు ప్రసాదం అన్నీ వచ్చాయంటే అవన్నీ శుభ సూచకాలు. పరమాత్మ మన ఎందు ఉన్నాడు అనడానికి యాదృచ్ఛికంగా ఆశలేసి వేడి నీళ్ళు సుచ్చేరాని అన్నాను. చిన్న పిల్లడు చెప్పాడు, వాడికి తెలియదు స్వామి వాడు గంగాస్నానం చెయ్యాలేమో అని. ఎందుకు అనిపించాడో వీడితో అలాగే వెళ్దారా వదిలే అన్న. ఆసనం వేస్తును అప్పుడు బయటకు వచ్చి ఏంటి ఇప్పుడు ఎందుకు రా అన్నాం అంటే హనుమ వీళ్ళు అన్నారు, ఇవిడ ఏకాదశి ఏకాదశి, వీడి సాయిగడు కూడా వచ్చాడు. యాదృచ్ఛికం. భగవంతుడే మనకు అన్ని దారులు చూపిస్తాడు. అది కర్మయోగం. భగవద్గీత యొక్క ఫలితం వేదాంత ఫలితం మోక్షమైతే ఇలాంటి శుభ సూచకలు అంటే భగవంతుడే ఇస్తాడు. అందువల్ల సాయంత్రం పాఠం అనేది అది భగవంతుడు మనకు తోడుగా ఉండే పాఠం. అది మన నడిపించే దైవం. అది వేదాంతం మన నడిపించదు, మోక్షాన్ని ఇస్తుంది. భగవంతుడు మన నడిపిస్తాడు. మనం గుడ్డివాళ్ళం, మనం చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. అది గౌక్యం. గంగాసనం నుంచి కూర్చుంటే వెంకటేశ్వర లడ్డు వచ్చింది, షాల్ వచ్చింది. మహిమ భగవంతుడి. 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం సంసార మోక్షముల యొక్క వర్ణన కొనసాగింది అనేది హెడ్డింగ్. ఆ ముందరి గ్రంథం యొక్క సంబంధం లీడ్. 251వ టాపిక్. సయత్రాయమాత్మా. ఇక్కడ బ్రాహ్మణంలో 1వ మంత్రంలో ఇలా ప్రారంభమవుతుంది. సయత్రాయమాత్మావల్యం అని ప్రారంభమవుతుంది. ఆ సయత్రాయమాత్మా అని బ్రాహ్మణం ప్రారంభము అన్నాడు. సంసారోపవర్ణనం ప్రస్తుతం. నాయనా, సంసారం యొక్క వర్ణనం ప్రస్తుతం చర్చించబడుతున్నది. టు బి కంటిన్యూడ్ అని అర్థం. టు బి కంటిన్యూడ్. తత్ర అయం పురుష ఏభ్యో ఏభ్యః సంప్రముచ్య ఇత్యుక్తం. ముందు చివరి మంత్రంలో ఏం చెప్పింది 36లో? ఇది చెప్పింది చివరి మంత్రంలో 36 మంత్రంలో. ఈ పురుషుడు అంటే ఈ లింగ ఉపాధి అయిన ఆత్మ ఈ జీవుడు అని అర్థం. ఈ జీవుడు ఈ అవయవాల నుండి, ఈ అంగాల నుండి, చక్షురాది స్థానముల నుండి అని అర్థం. పూర్తిగా విముక్తుడై ఆ స్థానాల నుంచి గోడకాల నుంచి లాక్కొని అదంతా చాందోక్యంలో బాగా చాందోక్యమైనా తైత్రివ అందులో బాగా చెప్తాడు. అందులో అంతా లాక్కొని విముక్తుడై అంటూ ఈ సంసార సందర్భంలో చెప్పబడింది. తత్సంప్రమోక్షణం కస్మిన్ కాలే కతవా ఇతి సవిస్తరం సంసరణం వర్ణయితవ్యం ఇచ్చారభ్యతే. తత్సంప్రమోక్షణం కస్మిన్ కాలే కథవా. అటువంటి పూర్తి విడుదల కదా. అక్కడ ఏమైంది అంతవరకు చెప్పాడు? పూర్తి విముక్తుడే ఆ సంసారం ఇది అనగా. అప్పుడు పూర్తి విడుదల ఏ కాలం ముందు అతనికి అవుతుంది? ఇంకొక దేహాన్ని ప్రేమించడానికి ఇది అవుతాడు కదా. పూర్తి విడుదల ఏ కాలంలో అవుతుంది అనే విషయాన్ని జీవుడు సంసరణం, సంసరణం అంటే జన్మ మరణ ప్రవాహం, ఆ జన్మ మరణ ప్రవాహాన్ని వివరంగా వివరించవలసి ఉంది కాబట్టి శృతి ఇలా ప్రారంభిస్తుంది అన్నాడు. ఉత్క్రాంతి కాలానికి అంటే పైకి లేచిపోయే కాలానికి జీవుడు ప్రాణాలతో హృదయాన్ని చేరుతాడు అనేది హెడ్డింగ్. నెక్స్ట్ దానికి అది చెప్పాలి కదా, ఇంకా చెప్పాలి కదా, ఇంకా లేవడం. 1వ మంత్రం సయత్రాయమాత్మాబల్యం నేత్య సమ్మోహమివ నేత్య దైనమేతే ప్రాణ అభిసమాయంతి.
అటువంటి ఆత్మ ఏ కాలమందైతే దౌర్బల్యాన్ని, అబల్యం అంటే దౌర్బల్యం, ఎప్పుడైతే ఈ జీవుడు ఏ కాలమందైతే దౌర్బల్యాన్ని దృఢంగా పొందుతాడో, పొంది సమ్మోహాన్ని దృఢంగా పొందిన వాడి వలె అవుతాడు ఈ జీవుడు. వలే కదా, ఎందుకంటే భ్రాంతి చేతే కదా అవుతాడు. ఎందుకంటే సమ్మోహమివ అన్నాడు, ఆ దృఢంగా సమ్మోహాన్ని దృఢంగా పొందిన వాడు వలె అవుతాడు. అప్పుడు ఈ ఇంద్రియాలు ఈ ఆత్మకి అభిముఖంగా, అంటే ఈ జీవుడికి అభిముఖంగా సమస్తంగా చేరిపోతాయి. అంటే ప్రస్తుతమైన ఆత్మ దుర్బలుడై విస్మృతి చెందినవాడు వలె, విస్మృతి పోతుంది కదా, మొత్తం స్మృతి అంతా తొలగిపోతుంది కదా, అది విస్మృతి చెందినవాడు వలె, అనే అన్ని వదిలిపెట్టిన వాడు వలె ఉన్నప్పుడు, చెందినవాడు వలె అన్ని వదిలిపెట్టి స్మృతి అంతా పోయింది కదా, అందులో విస్మృతి చెందినవాడు వలె ఉన్నప్పుడు వాగాది ఇంద్రియాలన్నీ అతి చేరుకుంటాయి. అదే కదా ప్రపంచం, మరిని అక్కడ చచ్చిపోతూ ఆ వ్యగసక చేస్తూ అలా ఉంటూ ఉంటే అందరూ వచ్చి కాముగా అలా ఉంటారు కదా, అప్పుడు ఇంద్రియాలన్నీ వాడి స్మృతి కోల్పోయింది. ఇదివరకు పిలిచేవాడు ఆ వస్తువు తీసురా, ఈ వస్తువు తీసురా, అది తీసుకురా, నేను భోగిస్తానని ఉండేవాడు జీవుడు. అంతే కదా, విషయాల సేకరణ ఇంద్రియాలు చేస్తాయి, ఇంద్రియాలు సేకరించేవి మనసేమో వాటిని సంకల్పించి ఇంద్రియాలు తీసుకొస్తుంది కదా, అది ఒక రాజభటు. తర్వాత మంత్రి ఎవడో అంటే బుద్ధి, వాడు నిశ్చయిస్తాడు, వాడు వారన్నింటినీ నిశ్చయిస్తాడు, నిశ్చయిన తర్వాత స్కాన్ చేస్తాడు, చేసిన తర్వాత నేను అనేవాడికి జీవుడికి అందిస్తుంది, జీవుడు దాన్ని భోగిస్తాడు. అది కదా స్టోరీ. జీవుడికే అక్కడ విస్మృతి కలిగింది, స్మృతి కోల్పోయింది, తనకు తోచటం లేదు. ఆ సమయంలో ఇవన్నీ ఇంతకాలం పనిచేసాయి కదా ఆ శరీరం ఉన్నంత వరకు, అవన్నీ వెనక్కి తిరిగి వచ్చి ఆ దగ్గర కాముగా ఉంటాయి, ఏ పని చెప్పలేని స్థితిలో యజమాని ఉన్నాడని. అటువంటి సమయంలో సయేతాస్తేజో మాత్రాః సమభ్యా దదాను హృదయమేవాన్వవ క్రామతి. అప్పుడు ఆ జీవుడు తేజోరూపములైన ఆ ఇంద్రియాల్ని తనతో తీసుకొని హృదయమందు చేరిపోతాడు అన్నాడు. తేజోరూపమైన ఇంద్రియాలు అంటే ఈ తేజస్సు వేరు, చెప్తాను తర్వాత. సయత్రైష చాక్షుషా పురుష పరాంగ్ పర్యావర్తతే అథారూపజ్ఞో భవతి. ఆ తేజోరూపమైన ఇంద్రియాలని తనతో తీసుకుని హృదయంలో చేరుతాడు. ఎప్పుడైతే ఈ చక్షురేంద్రియ దేవత ఆ చూపుని అనుగ్రహించడం మానేస్తుంది, ఎప్పుడైతే మానేస్తుందో అప్పుడు ఆ జీవుడు రూపజ్ఞానాన్ని లేనివాడైపోతాడు, రూపజ్ఞానం లేనివాడైపోతాడు. మంచి టాపిక్. జీవుడు అంగాంగాన్ని వదిలించుకోవడం ఎప్పుడు, అంగాంగ అంటే అవయవాల్ని, అంగాల్ని అన్నిటిని వదిలించుకోవడం ఎప్పుడు అనేది హెడ్డింగ్. 252. సోయమాత్మా ప్రస్తుతః యత్ర యస్మిన్ కాలే అబల్యం అబలభావం నిఏత్యగత్వా. అటువంటి ఈ అన్నాడు అంటే ప్రస్తుతములో చర్చించబడుతున్న ఈ ఆత్మ, ఈ జీవుడు ఏ మరణకాలమందైతే దుర్బలత్వం గట్టిగా పొంది ఉంటాడో అని పొంది ఉంటాడు. యద్దేహస్య దౌర్బల్యం తదాత్మాన ఏవ దౌర్బల్యం ఇత్యుపచర్యతే అబల్యం నేత్య ఇతి. ఎప్పుడైతే మరణకాలమందైతే దుర్బలత్వాన్ని గట్టిగా పొంది ఈ జీవుడు దేహము యొక్క దుర్బలత్వం ఏదైతే ఉందో, దేహము యొక్క జీవుడు దుర్బలత్వం పొందడు దాన్ని చెప్తున్నమాట, దేహము యొక్క దుర్బలత్వం ఏదైతే ఉందో దానినే శృతి ఇక్కడ ఆత్మ యొక్క దుర్బలత్వంగా గౌణంగా చెప్పింది. గౌణం చేత ఆత్మకు దుర్బలత్వం చెప్పింది ఆ జీవుడికి. ఎందువల్ల దేహం దుర్బలమైతే దేహం అభిమాని కదా వాడు, దేహం దుర్బలమైతే నేను రోగిని, నేను దుఃఖంలో ఉన్నాను అంటుంటారు కదా, అందువల్ల ఆ భావం ఉంది కదా వాడికి. కనుక భాష్యకారులు చెప్తున్నారు
ఇక్కడ మంత్రంలో ఏముంది, ఎస్మిన్ కాల అబల్యం అబలభావం నా ఏత్య గత్య గత్వ సోయం ఆత్మ, అంటే ఈ ఆత్మ మరణకాలం అందైతే దుర్బలత్వం గట్టిగా పొంది అని దానికి భాష్యం చెప్పారు. దేహము యొక్క దుర్బలత్వం ఏదైతే ఉందో దానినే శృతి ఆత్మ యొక్క దుర్బలత్వంగా గౌణంగా చేసి చెప్పింది. అబల్యనేచ్చ అన్నాడు, అంటే ఆ దుర్బలత్వం గట్టిగా పొంది అని, గట్టిగా పొంది అని చెప్తున్నది శృతి. ఆ దేహ దుర్బలత్వాన్ని తన మీద వేసుకుని జీవుడు బాగా దుర్బలత్వం పొందాడు, బాగా దుర్బలత్వం పొందాడు. ఏ పొంది ఎలాగంటే, నహి అసౌ స్వతః అమూర్తత్వాత్ అబలభావం గచ్చతి. ఎలా దుర్బలత్వం పొందాడు అంటే, ఈ జీవుడు శరీరము లేనిది కాబట్టి, అంటే అమూర్తం కాబట్టి దుర్బలత్వం ఎలా పొందాడు? ఒరిజినల్గా జీవుడికి శరీరం లేదు కదా, కదా జీవుడు అంటే ఆత్మ, ఆత్మ శరీరం అమూర్తం కదా, దేహం లేనిది, స్వతహాగా దుర్బలత్వం పొందదు అంటున్నారు శంకరాచార్యులు. నహి అసౌ స్వతః అమూర్తత్వాత్ అబలభావం గచ్చతి. ఈ జీవుడైన ఈ ఆత్మ, ఆత్మ శరీరం లేదు కాబట్టి దానికి ఎప్పుడు శరీరం లేదు కనుక స్వతహాగా దానికి దుర్బలత్వం ఉండదు, ఉండదు, దేహాధ్యాస లేదు కాబట్టి కదా. అందువల్ల దేహాభిమానం బాగా ఉన్న అప్పుడు దేహం యొక్క దుర్బలత్వం తాదాత్మ్యంతో దాన్ని అంటించుకుని ఉంటుంది కాబట్టి ఇది దుర్బలత్వం పొందినట్టుగా అయిపోతుంది అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. తథా సమ్మోహమివ, అలాగే సమ్మోహమును కూడా, సమ్మోహము వలె, సమ్మోహం బాగా మోహం పొందిన వాళ్ళగా అయిపోయాడు. సమ్మూఢత సమ్మోహ వివేక అభావ. ఇక్కడ సమ్మోహము అంటే వివేకం కోల్పోవటం, వివేక శూన్యం, వివేకం లేదు, పోయింది వాడికి వివేకం పూర్తిగా పోయింది. సమ్మూఢతామివన్యేతి నిగచ్చతి. ఆత్మ ఆ సమ్మోహాన్ని దృఢంగా పొందిన దాని వలే కనిపిస్తుంది, పొందిన దాని వల్ల. ఎందుకంటే దానికి సమ్మోహం లేదు, దుర్బలత్వం లేదు, రెండు దేహేంద్రియాలతో అధ్యాస బాగా పెట్టుకుని ఉంది కదా, పాపం మమకారం, అహం మమ అది కావను. అటువంటి మమకారంతో ఉన్న ఆ జీవత్వ భ్రాంతితో మరణ సమయం ఆసన్నం అయింది ఆ దేహంలో, అప్పుడు సమ్మోహపడిపోతున్నట్టుగా, అదే దుర్బలత్వం అయిపోతున్నట్టుగా కనిపిస్తున్నది కదా. మనసు యొక్క సమ్మోహాన్ని తనయం చేసుకుంది, దేహం యొక్క దుర్బలత్వాన్ని తనయం చేసుకుంది, వేసుకుని అదే సమ్మోహము దుర్బలత్వం అయిపోయినట్టుగా కనిపిస్తుంది, కనిపించి అంతేగాని నచ అస్య స్వతః సమ్మోహ అసమ్మోహ వా అస్తి. అంతేగాని ఆత్మకి స్వతహాగా సమ్మోహం పొందడం కానీ సమ్మోహం లేకుండా ఉండడం కానీ లేదు, లేదు. నిత్య చైతన్య జ్యోతి స్వభావత్వా. ఈ జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటి, ఈ జీవుడి యొక్క నిజస్వరూపం ఏమిటి, నిత్య ఆత్మ చైతన్య జ్యోతి. దాని స్వభావమే ఆత్మస్వరూపమే ఉంది కాబట్టి దానికి దుర్బలత్వం లేదు, సమ్మోహము లేదు. తేన ఇవ శబ్ద సమ్మోహమివన్యేతి ఇతి. అందుకనే వేదం కూడా సమ్మోహమివ ఇవ అనే శబ్దాన్ని చక్కగా ప్రయోగించింది, ఇవ అనే శబ్దాన్ని ప్రయోగించింది కదా. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం సమ్మోహం ఉందా లేదా వాడికి, జీవుడికి లేకపోయినప్పటికీ మరణమాసన్నమైనంత వరకు, పుట్టిన దగ్గర నుంచి మరణమాసైనంత వరకు దేహము నేనే, నా మనస్సు అని, మనస్సుని దేహాన్ని రెండింటినీ తాదాత్మ్యం చెంది రెండింటి యందు అదే నేను అనుకున్న ఆ జీవుడు అలా సమ్మోహపడిపోతున్నట్టుగా ఎందుకు నాకు అయిపోతున్నావు, నేను పాఠం చెప్తే ఎందుకు అలా అయిపోతున్నావు, అంటే నీది అలా అయ్యే స్వభావం కాదు, ఎందుకు నువ్వు అలా అయిపోతున్నావు కదా ప్రశ్న. అలాగే ఈ రెండిటి యొక్క అధ్యాస అవిద్య చేత గట్టిగా ఉండడం చేత మరణ సమయంలో అది ఎక్కువగా అయిపోతుంది, అయిపోతున్నాడు దుర్బలుడైపోయినట్టుగా, దేహం దుర్బలం అయిపోతే. ఇదంతా మనకు అనుభవమే కదా, కదా సమ్మోహం అయిపోయినట్టుగా అయిపోతాడు, అతని నిజంగా స్వభావం కాదు. ఎందుకంటే ఉత్క్రాంతి కాలే కరణ ఉపసంహర నిమిత్త వ్యాకలీభావ.
ఆత్మన ఇవ లక్ష్యతే లౌకికై. ఎందుకంటే మరణ సమయంలో ఇంద్రియాల యొక్క వ్యాపారం ఆగిపోతుంది, ఇంద్రియాల యొక్క వ్యాపారం ఆగిపోతుంది. ఆ కారణంగా లోకులు ఆత్మయే వ్యాకల పడుతుంది పాప, బాగా అల్లల్లా ఆడిపోతున్నాడు పాపం. ఏం చావురా పాపం, చాలా కష్టపడుతున్నాడురా, అల్లల్లా ఆడిపోతున్నాడురా. అది లోకల్లో అంటారు కదా జీవుడిని, అక్కడిని వాడిని అంటారు కదా అని అని అంటాడు. ఇక్కడ వ్యాకులత అంటే స్మృతి కోల్పోవడం అంటాడు. అందులో దేహం యొక్క దౌర్బల్యము, సమ్మోహాలు ఆత్మకే అని జీవులు లోకల్లో అందరికీ అందరూ అనుకుంటున్నారు, జీవుడికే అని కదా. అందులో స్మృతి తప్పిందని చెప్పుకుంటారు, వివేకశూన్యమైన మౌఢ్యమని అని చెప్పుకుంటారు. మరణకాలం ముందు ఇంద్రియాలన్నీ ఉపసంహరించడం వల్ల కలిగే వ్యాకులీభావమే ఇక్కడ సమ్మోహం, అర్థందా? అన్ని ఇంద్రియాలు తప్పుకుంటాయి. అంతేకాకుండా తతాచ వక్తారో భవంతి సమ్మూఢః, సమ్మూఢోయం ఇతి. అంతేకాకుండా ఏమనుకుంటారు లోకులు, ఎలా పలుకుతారు, ఎలాగంటారు, ఇతడు నిశ్చేష్టుడైపోయాడు, జ్ఞాపకం పెట్టుకోవట్లేదు, ఎవర్రా నేను, ఎవర్రా నేను అంటే వాడికి ఏం గుర్తు రావట్లేదు, నా కొడుకు నా కూతురు అని గుర్తు రావటం లేదు, స్మృతి పోయింది, నిశ్చేష్టుడైపోయాడు. ఆ స్మృతి పోయిన వాడు, ఆ నిశ్చేషణ అయిన వాడు, అతను పూర్తిగా నిశ్చేషణ అయిపోయి ఉన్నాడు అని కూడా హడావిడిగా పలుకుతూ ఉంటారు లోకులు, అంటారు కదా లోకులు అంటూ ఉంటారు. ఇతడు స్మృతి కోల్పోయి ఉన్నాడు, స్మృతి కోల్పోయి ఉన్నాడని పలుసార్లు హడావుడిగా పలుకుతూ ఉంటారు ఒక్కొక్కడికి. అథవా లేదా ఉభయత్రయవ శబ్ద ప్రయోగో యోజ్య అబల్యమివ నేత్య సమ్మోహమివ నేతి ఇది. అథవా లేదా దుర్బలత్వం పొందినవాడు వలి, సమ్మోహాన్ని పొందినవాడు వలి అని యువ శబ్దాన్ని క్రియలు రెండిటికీ కలిపి అన్వయించవచ్చు. ఎందుకంటే ఉభయస్య పరోపాధి నిమిత్తత్వావిశేషాత్. ఎందుకంటే ఆత్మకి ఉపాధి అయిన ఇతర కారణముల చేత, ఉపాధి అయిన ఇతర కారణాల చేత దేహము బుద్ధి ఇవన్నీ ఉపాధి కదా, ఆ కారణాల చేత కలిగిందే దౌర్బలత్వము సమ్మోహత్వము రెండిటికీ సమానం అని చెప్పాడు. టిప్పణి, ఈ పక్షంలో యువశబ్దాన్ని, యువశబ్దము చేతనే ఆత్మకి దౌర్బలత్వం సమ్మోహమైన ఈ రెండు యువశబ్దం చేతనే, యువశబ్దం చేత లేదు కానీ లోకులు అనుకుంటున్నారు వాడు అలాగే బ్రతికాడు, బ్రతికున్నంత కాలము దేహాభిమానము ఇంద్రియాభిమానము మనిషి మనిషి అందులో అబలత్వం సమ్మోహం గౌణమని అనడం కంటే ఇక్కడ ఇక్కడ గౌణమని శంకరాచార్యులు అన్నారు, అన్నారు యువా శబ్దాన్ని, దానికంటే అక్కడ మిథ్య అంటే బాగుండేదేమో అని శంకర సజ్జన సవర్ అంటున్నారు కదా.